హాయ్ హలో, మన ఛానల్ కుమారి సబ్రిచ్లకు స్వాగతం. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మన బాలకానీలో పాట్లా కాసిన చిక్కుడుకాయలండి. చూస్తున్నారు కదా, రెండు వచ్చాయన్నమాట. ఇక్కడ వచ్చేసి చిన్న పిందెలాగా కూడా ఉన్నాయి, ఎంత పొడుగుగా వచ్చాయి కదా. నాకైతే చాలా హ్యాపీ హ్యాపీగా ఉందండి. రెండే కదా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అనుకుంటున్నారా? ఇక్కడ చూడండి, ఇంకా మనకు పూత కూడా చాలా ఉంది అన్నమాట. ఫస్ట్ టైము ఇలా మన బాలకానీలో కూరగాయలు రావడం అనమాట. టమాటోస్ కూడా వచ్చాయి, తర్వాత నేను షేర్ చేసుకుంటాను. భలే ఉన్నాయి కదా మన చిక్కుడుకాయలు, ఇంకా చాలా వస్తేనా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మనము వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కిచెన్లోకి వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈరోజు వచ్చేసి మనము ఘీ రైస్ చేసుకోబోతున్నామండి. ఘీ రైస్ కావాల్సినవి ఇక్కడ జీడిపప్పు తీసుకున్నాను, అలాగే రెండు యాలకలు, ఇది వచ్చేసి ఒకటి మరాఠీ మొగ్గ, అలాగే చెక్క, కొన్ని మిరియాలు తీసుకున్నాను, అలాగే ఆనియన్స్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, గ్రీన్ చిల్లీస్ రెండు తీసుకున్నాను, పచ్చి బఠానీలు కొన్ని తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి కొత్తిమీర, పుదీనా బాగా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ అయితే సరిపోతుంది, అది కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి బియ్యం కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను అన్నమాట. ఇంతే అండి, చాలా సింపుల్గా మనము ఈరోజు ఘీ రైస్ చేసుకోబోతున్నాము. పిల్లలకు పెద్దలకు చాలా ఇష్టంగా భలే ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇక్కడ నెయ్యి తీసుకోవాలండి. తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకున్నాము, కుక్కర్ కూడా పెట్టేసుకున్నాము. ఇక్కడ రెండు స్పూన్ల నెయ్యి యాడ్ చేశాను. మరీ నెయ్యి వేసుకుంటే తినడం కష్టం కదా, కొంచెం వచ్చేసి ఒక స్పూను ఆయిల్ యాడ్ చేసుకున్నానండి నేను. ఇది వచ్చేసి మనకు కొద్దిగా వేడైతే ఇందులో ఇక్కడ చూస్తారా మరాఠీ మొగ్గ, అలాగే రెండు యాలకలు, ఒక చెక్క, ఒకటి లవంగా వేసాను, అలాగే ఒక ఐదు ఆరు మిరియాలు వేసుకున్నాను. మిరియాలు కొంచెం తక్కువ వేసుకోండి, మళ్ళీ పిల్లలు తింటుంటేనే అక్కడక్కడ తగిలితే కారం అనిపిస్తుంది కదా. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ జీడిపప్పు యాడ్ చేసుకున్నాను, అలాగే రెండే రెండు పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి, ఒక ఆనియను ఇలా పొడుగు పొడుగా కట్ చేసి పెట్టుకొని వీటిని బాగా ఇలా వేయించాలి అన్నమాట. ఎక్కువ మనకు గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి, కొంచెము ఇలా లైట్గా వస్తే సరిపోతుంది. ఇలా వేయించిన తర్వాత మనం ఇందులో పచ్చి బఠానీస్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి పచ్చి బఠానీ అండి, ఒక కప్పు తీసుకున్నాను, చిన్న కప్పుతో మనకు సరిపోతుంది. తర్వాత వచ్చేసి బఠానీ కూడా వేసాను, బాగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకా ఏమేమి యాడ్ చేస్తానో అనుకుంటున్నారా? చూసేయండి చూసేయండి, వీడియో మీరు లాస్ట్ వరకు చూసేయండి. ఎలా ఉంది మన ఘీ రైస్ అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే మనకు మంచి టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట. తర్వాత వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మనము ఇలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే మనము ఇక్కడ ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా, రెండు గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు కొన్ని కొన్ని క్వాంటిటీస్ పెంచుకోవాలి అన్నమాట. ఇక్కడ నేను మాకు సరిపడినంత రైస్ తీసుకున్నాను. రెండు గ్లాసులు రైస్ వేసేసి బాగా ఒక 15 మినిట్స్ నానబెట్టుకున్నామంటే మనకు రైస్ కుక్కర్లో భలే అవుతుంది అన్నమాట. రైస్ కూడా మనము ఒక 2 నిమిషాలు నెయ్యిలో వేయించుకొని తర్వాత వచ్చేసి కట్ చేసి పెట్టుకున్నాం కదండి కొత్తిమీర, పుదీనా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత మనము ఈ రైస్కు సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మనము నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా, ఇక్కడ వచ్చేసి మనము 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను నానబెట్టి పెట్టుకున్నందువలన ఇక్కడ వచ్చేసి నేను 3.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి, 1/4 గ్లాసు వాటరు తగ్గించానన్నమాట. మనము నార్మల్గా చేసుకున్నట్లయితే కరెక్ట్గా వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 3.5 గ్లాసులు వాటర్ మాత్రమే వేస్తున్నానండి. చాలా పొడుగు పొడుగా మంచిగా చాలా బాగా వచ్చింది మన ఘీ రైస్. చూస్తున్నారు కదా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనము చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా అంతే అండి,
అయిపోయింది. ఇప్పుడు మనము ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు కుక్కరు మూత పెట్టేసుకున్నాం. ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అర్ధ గ్లాస్ వేస్తున్నాను. ఆల్రెడీ 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి అర్ధ గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని విజిల్ పెట్టేసుకోవడమే చాలా ఈజీగా, అంటే 10 మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది అన్నమాట. తర్వాత వచ్చేసి ఇందులోకి మనము వెజ్ కుర్మా చేసుకోబోతున్నాం. ఇది ఒకటే తింటే తినలేం కాబట్టి ఈరోజు మన ఇంట్లో వెజ్ ఘీ రైస్ విత్ వెజ్ కుర్మా. మనము కుర్మాకి ఏం కావాలంటే ఇక్కడ చూస్తున్నాం కదా, కుండ పెట్టుకున్నాను. ఇందులోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనము ఇక్కడ తాలింపు వేసుకున్నాం అన్నమాట. ఫస్ట్ ఏమేమి వేస్తానో చూసేయండి ఫ్రెండ్స్. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారన్నమాట. ఇక్కడ నేను ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే జీలకర్ర, ఆవాలు 1, ఎండుమిర్చి. మనము నార్మల్గా ఇంత వేసుకుంటాం కదా. తర్వాత వచ్చేసి మన ఇంగ్రీడియంట్స్ వచ్చేస్తున్నాయండో చూసేయండి. ఇదో వచ్చేసాయి మన ఇంగ్రీడియంట్స్. వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, 1 క్యారెట్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే 2 ఆలుగడ్డలు అన్నమాట సన్నగా. వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొన్ని బఠానీలు వేసుకున్నాను, 3 అన్నమాట. కుర్మా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది మన ఘీ రైస్లోకి. ఇలా బాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తినడానికి బాగుంటుంది మన కుర్మా. ఫ్రెండ్స్ మీరు ఇలాగే చేస్తారా? ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేశాను, అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మాట్లాడుకుందాము, వీటిని బాగా కలిపేసుకుంటాము. తర్వాత ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే చేస్తారా, ఇంకా లేదంటే ఇంకా ఏమేమి యాడ్ చేస్తారనేది నాకు తప్పకుండా చెప్పండి. మర్చిపోవద్దు వీడియో చూసినప్పుడు పూర్తిగా వీడియో చూడండి. అలాగే ఏమేమి వేస్తారు, ఇంకా ఏమేమి నేను వేయలేదు కూడా మీరు నాకు తప్పకుండా, మన కామెంట్ సెక్షన్ ఉంది కదా అక్కడ కామెంట్ చేసి చెప్పండి. తర్వాత వచ్చేసి ఇందులో నేను 1 టమాటో కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసుకున్నాను. టమాటో వేసుకుంటే మనకు కొంచెము ఇది వస్తుంది కదా, లిక్విడ్ వస్తుంది అందుకు. తర్వాత వచ్చేసి ఇందులో ఇంకేమి యాడ్ చేయలేదు. తర్వాత కొద్దిగా కారం పొడి, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా అంతే యాడ్ చేసుకొని కలిపేసుకొని తగినంత వాటర్ వేసుకుంటే మన వెజ్ కుర్మా కూడా రెడీ, మన ఘీ రైస్ కూడా రెడీ అన్నమాట. హెల్దీ హెల్దీ ఫుడ్ పిల్లలకు బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలాగో మన అందరి ఇళ్ళల్లో నెయ్యి అనేది ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూసారు కదా, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను, అలాగే గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, ఇంతే అన్నమాట. బాగా కలిపేసుకొని వాటర్ వేసేసుకుంటే అంతే. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా, మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే వెంటనే ఒక మీకు బెల్ ఐకాన్ వస్తుంది, అది కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేనే వీడియోస్ అయితే పెడతానో వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీకు సమయం ఉన్నప్పుడు, మీకు వీలు పడినప్పుడు వీడియో మొత్తం చూసేయండి. అలాగే మీ అమూల్యమైన కామెంట్ కూడా నాకు తెలియపరచండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలా బాగా మనము ఇలా కలిపేసుకోవాలి. ఇలా కూడా మనము సిమ్లో పెట్టేసి ఒక 10-15 మినిట్స్ చేసుకున్నామంటే కూడా మనకు తొందరగానే అవుతుంది. ఇలా కూడా తినేయచ్చు అన్నమాట. లేదు అంటే మనము ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకున్నామంటే ఇంకా తొందరగా మనకు ఈ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. ఈరోజు మన ఇంట్లో ఘీ రైస్ చూస్తున్నారు కదా, కుర్మా హ్యాపీ హ్యాపీగా భలే ఉన్నింది. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు చూస్తున్నారు కదా. ఇప్పుడు మనము వాటర్ వేసేసుకున్నాము ఇందులో. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మన వీడియోస్ మీకు నచ్చుతున్నావా? ఇంకా ఏమేమి వీడియోస్ కావాలనుకుంటున్నారు నాకు తెలియపరచండి. వాటర్ యాడ్ చేశాను, కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ మనము ఆయిల్లో వేయించుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన ఫేవరెట్ చూస్తున్నారు కదా, కొత్తిమీర సన్నగా కట్ చేసి కొంచెం యాడ్ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు పదండి మన రైస్ కుక్కర్.
ఓపెన్ చేస్తాం, రైస్ ఎలా ఉందో లోపల అనేది మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, భలే భలే వచ్చింది, చాలా పొడి పొడిగా వచ్చిందండి రైసు. చూసినట్లయితే చూడండి, మీకు దగ్గరగా చూపిస్తాను, ఎంత బాగా వచ్చిందే కదా. చూస్తుంటేనే చాలా బాగుంది కదా. ఏయ్, మన మరాఠీ మొగ్గ పైకి వచ్చింది చూడండి. జీడిపప్పు, అలాగే బఠానీ, మిరియాలు, లవంగ, చెక్క అన్నీ ఉన్నాయి. మంచిగా మంచి వాసన వస్తుందండి. ఇంత ఈజీగా చేసుకోవచ్చు కదా, మీకు కూడా ఈజీనే అనిపించిందా? చాలా ఈజీగానే నేను మీకు షేర్ చేశాను. ఇంతే అండి మన ఘీ రైస్ రెడీ. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లోకి తీసుకొని చూపిస్తున్నాను, చూసారా? ప్లేట్లో కూడా నేను పిల్లలకు పెట్టేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎమ్మీ ఎమ్మీ ఘీ రైస్ విత్ ఆలు కుర్మాతో ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ రెడీ. తింటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్, టేక్ కేర్.